రెడీయా? అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో బస్సు ఇప్పుడు కరెంటు పోలేదేమో, అదృష్టంగా భావించాలి మనంతా. పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉన్నా గ్రామాల్లో ఇవాళ అప్రకటిత పవర్ కట్ అనేది గంట నుంచి 3 గంటలలాగా నడుస్తుంది. ఈ రాష్ట్రం ఒకప్పుడు పవర్ సర్ప్లస్ నుంచి ఇవాళ పవర్ కట్ స్టేజ్కి వచ్చాం. రెండో అంశం ఏంటంటే, పీపీఎల్ మీద మీరు చేసిన ఈ రివ్యూలు కానీ ఏదైనా ఉన్నాయండి, దాని ఫలితం ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. పీపీఎల్ రివ్యూ చేయవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు కోర్టులు చెప్పినా కూడా ఇవాళ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ తీసిన పరిస్థితి లేదు. థర్మల్ పవర్లో కొత్తగూడెంకి బొగ్గు బిల్స్ కట్టక అక్కడి నుంచి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళ సప్లై ఆపడం, ఈ మధ్య పడ్డ వర్షాలు ఏదో కన్నుడు చావుకి కారణాలు అనేకం అన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో పవర్ షార్టేజ్కి ప్రభుత్వ విధానాలు అన్నీ కూడా కలిసి వచ్చినాయి. అలాగే ఎన్టీపీసీ యూనిట్లు 2 మూసేయటం, ఇవాళ ఏదైనా కూడా దాదాపు 1200 నుంచి 1500 మెగావాట్ల పవర్ ఇవాళ రాష్ట్రంలో షార్టేజ్ వచ్చింది ప్రొడక్షన్లోనే. మరి కన్సంప్షన్ వచ్చేటప్పటికీ పెరిగింది, ప్రతి సంవత్సరం 10 నుంచి 11% పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది. అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీస్ ఏం రాలేదు, ఇది ఒక అదృష్టంగా చెప్పుకోవాలి వాళ్ళ రాష్ట్రానికి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళకి కంటిన్యూగా పవర్ ఇచ్చే పరిస్థితి వాళ్ళ రాష్ట్రం లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయితే పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆయన రాగానే ఫైనాన్స్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నప్పుడు. అలాగే వీఆర్ డిమాండింగ్ వైట్ పేపర్ ఆన్ పవర్, అసలు ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. ఇవాళ నువ్వు పీపీఎల్ కాదని యూనిట్ 4 రూపాయలు 80 పైసలకు ఉన్న కరెంట్ని కాదని ఇవాళ 6 రూపాయలకి నువ్వు పవర్ ఎక్స్చేంజ్ దగ్గర కొంటాకు రెడీ అయ్యావు, ఏమి అదే కరెంట్ తక్కువకి పీపీఎల్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ దగ్గర ఆ యూనిట్స్ దగ్గర పవర్ కొంటే వచ్చిన నష్టం ఏంటి? సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ మన వర్షాలు కొంత తగ్గినా ఇవాళ వాతావరణం కొంచెం పొడిగా ఉంది కాబట్టి ఇవాళ పవర్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మరి కొత్తగూడెం పరిస్థితి, నెలకు 800 కోట్ల రూపాయలు కోల్ బిల్ అవుతుంది, మీరు క్యాష్ కట్టి బొగ్గు తీసుకెళ్ళని చెప్తున్నారు. కొత్తగూడెం కోల్స్ సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అయినా మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం, ఆయన అడగని ఏ పని చేసే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లేడు. మరి కొత్తగూడెం కోల్ని మీరు మరి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారో చెప్పాలి. ఒకవేళ కొత్తగూడెం కోల్ కనుక మనకు రాని పక్షంలో గతంలో ఎప్పుడు ఆల్టర్నేటివ్గా మనం పెట్టుకునేవాళ్ళం కోల్ని, ఆ పరిస్థితి ఇవాళ లేదు. పవర్ సెక్టార్ పూర్తిగా నెగ్లెక్టెడ్. ఇది అదృష్టం బాగుండి నీళ్ళు వచ్చినాయి, కానీ ఈ నీళ్ళు కూడా లేకపోతే వాళ్ళ రాష్ట్రం తాగునీళ్ళకు కూడా లేని పరిస్థితిలో ఉండేది. మరి ఈ పరిస్థితుల్ని పూర్తిగా ప్రజలకు చెప్పాలి. ఈయనేదో గ్రామ సచివాలయాలు నేను పెట్టాను, 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, లేకపోతే అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను చెప్పుకోవడం కాదు. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎకానమీ నడవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రిజర్వ్ బ్యాంకే చెప్పింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని. కనీసం పవర్ అన్న కరెక్ట్గా ఉంటే ఇండస్ట్రీస్ వచ్చి ప్రొడక్షన్ వచ్చి కొంత రాష్ట్ర ఎకానమీకి ఉపయోగపడుతుంది. కానీ పవర్ సెక్టార్లో ఇవాళ ఉన్న పరిస్థితి మీద వైట్ పేపర్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇవాళ ఉన్న పవర్ పొజిషన్ మీద వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆ సోలార్ పవర్ కానీ లేదంటే విండ్ పవర్ కానీ